2014లోనేనా మీ రాజకీయ రంగరేటం అంతకు ముందు ఏమైనా రాజకీయాల్లో ఎంట్రీ ఉందా? నేను కాలేజీ నుంచి రాజకీయంలో ఉన్నానన్న. నా జీవిత చరిత్ర 20 సంవత్సరాల పైన, మరీ ఎక్కువ 16 సంవత్సరాలు, మరీ ఎక్కువ అనుకోండి 10 సంవత్సరాలు చెక్కిపోయింది. అంతకుముందు 16 సంవత్సరాలు ట్రస్టు సేవా కార్యక్రమం తిరిగేది అన్నీ చేస్తున్నాం. ఈ 10 సంవత్సరం చెక్కిపోయింది. అంతకుముందు రాష్ట్రం అంతా తిరిగేవాళ్ళం, అన్ని జిల్లాలు, అన్ని మెయిన్ పట్టణాల్లో పోయేసి సేవా కార్యక్రమం చేసేవాళ్ళం. అంటే విద్యార్థి నాయకుడుగానే మొదలైందా మీ రాజకీయ ప్రస్థానం? నేనే జాయింట్ సెక్రటరీ, నేనే సెక్రటరీ, నేనే చైర్మన్, మూడు పదవులు నాతోనే ఉండే. అర్థమైందన్న? అన్ని కాలేజీలో కూడా పుట్టో నేను సైకిల్ స్టాండ్ కట్టించా, అన్నీ కూడా ఉండేది దీంట్లో. సైకిల్ స్టాండ్ కట్టించిన, ఇక్కడ ఇంటర్వ్యూ జరిగేదాన్ని పక్కనే, ఆ మగ టాయిలెట్స్ అప్పుట్లోనే కట్టించిన, ఒకటే కదా అప్పుట్లోనే చేసినట్టు అన్ని మనం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరగబోతున్న ఎన్నికలు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు. అంటే మొత్తం 7 కాన్స్టిట్యూన్సీస్ మీద కూడా ఒక కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానంగా మీ మీద కూడా ఒక బాధ్యత ఉంది ఆ అభ్యర్థిని గెలిపించడంలో అనేది. ఎలా ఉంటాయనుకుంటున్నారు ఎన్నికలు? ఎటువంటి పోటీ ఉంటుంది? గెలుపు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ గెలుపు కాదు. ఇప్పుడు మనకు కావద్దు మెజార్టీ ఎంత తెచ్చుకోవాలి. మేము ఊరండి, ఎట్టటోటి టికెట్ ఇచ్చాడు మీరు చూసారా? ఎట్టటోటి టికెట్ రాష్ట్రం ఉలుక్కుపడింది. చాలామంది పేర్లు తెలియదు కూడా ఒక రకంగా, ఓపెన్గా చెప్పాలి అంటే. పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ వచ్చారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చారు, పెద్ద పెద్ద మినిస్టర్లు వచ్చారు. ఆయన చూసింది మనం చిన్న స్థాయి ఉన్న ఎంపీ రేపు అవుతున్నారంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎప్పటికైనా సరే కార్యకర్త అవ్వచ్చు, ఓటర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మంచి వ్యక్తి ఉంటే ఇంటికే తలుపు తట్టి పిలిపిస్తాడనే దానికి అదొక నిదర్శనం. అంతే. అంటే ఇప్పుడు పనబాక లక్ష్మి గారు మళ్ళీ రెండోసారి ఆమె బరిలో ఉన్నారు టీడీపీ తరపున. సింపతి ఓటింగ్ ఏమన్నా వైసీపీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? దేని సింపతి? పనబాక లక్ష్మి గారి మీద సింపతి ఓటింగ్? ఆమె మీద ఏం సింపతి? ఇంతకుముందు ఓటమి పాలయ్యారు కదా. ఏమన్నా ఉందన్నా సింపతి ఆమె మీద ఎందుకు ఉంటుందన్నా? ఏం చేసిందండి సింపతి? ఏం చేసిందండి సింపతి? కాంగ్రెస్ తెలుగుదేశం సింపతి అనేది ఒక అనానా ఒకటన్న, ఒకే పార్టీలు ఉంటే సింపతి వస్తుంది, మారుతుంటే సింపతులు రావన్నా. అది మొదటి ఆలోచన ఓటమి చెందారని చెప్పి మళ్ళీ సింపతి మళ్ళీ రేపు ఇంకో దాంట్లోకి వస్తారో తెలియదు. భారతీయ జనతా పార్టీ మరోపక్క జనసేన వీళ్ళిద్దరూ ఏమన్నా పోటీ అవుతారనుకుంటున్నారు ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి? కొంత ఓటింగ్ ఏమైనా చీల్చే అవకాశం ఉందా? పెరగతాయంటే నాకు తెలిసిందే ఉందండి. లాస్ట్ టైం ఎంత వచ్చిందో దాని మీద ఒక 5,000 10,000 పెరగచ్చు. లాస్ట్ టైం వచ్చిందే 17,000 12,000. ఇంకొక 5,000 10,000 వేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా అంతే, మనం లెక్కలు వేసుకుని పోతూ ఉండాలి అంతే. ఊరికి చెప్తా ఉంటారు మాకు ఇంత అంత అయిపోయింది, ఇదేమో హైదరాబాద్ ఇదే హైదరాబాద్ లేకపోతే ఇంకొక దేట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పథకాలు ఏందండి? ఏందండి పథకాలు? ప్రతి ఇంటికి ఎంత వస్తుంది లెక్కేస్తే చాలండి. ఒక ఇంటికి ఎంత వస్తుంది లెక్కేమని సార్? అమ్మ ఒడి ఏంది? ఏంది అది అమ్మ ఒడి 15,000? ఏటీఎం బండి డబ్బ డబ్బ డబ్బు వచ్చి పడిపోవటం ఆసరా? ఆటో వాళ్ళకి ఏందండి? పక్క రాష్ట్రాల్లో పోయి ఈరోజు జగన్ అన్న కట్అవుట్లు పెడతా ఉన్నారు. రాష్ట్రం మాకు ఇటువంటి సీఎం కావాలి, ఇటువంటి సీఎం కావాలి. అంటే ఎన్నికలు ముందు పెట్టుకొని దాదాపు 844,000 రేషన్ కార్డులు తొలగించడం అనేది వ్యతిరేకత వచ్చే అంశం కాదంటారా? ఎక్కడ తొలగిస్తాం లేదండి, అన్ని తీస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చేసే వాళ్ళు తీస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా తీద్దని మీరు చెప్తే ఆర్థిక పరిస్థితి బాగా ఎన్నికలు చెప్పేది. ఒక బెంచ్ కారు ఉండేవాడిని కూడా తీద్ది అంటున్నారు మీరు లాస్ట్కి. బెంచ్ కారు, బిఎండబ్ల్యూ కారులు కూడా తీద్దంటే చెప్పండి. అట్లా టీడీపీ హయాంలో అర్హుడైన లబ్ధిదారుడు వైసీపీకి వచ్చేదాడికి ఎందుకు అనర్హుడు అవుతున్నాడు అనేది కదా వాళ్ళ ప్రశ్న. ఓ ఒకటన్నా, అర్హుడుతో అన్నప్పుడు కంప్యూటర్ గారు చెప్పేది నీ పేపర్, నీ ఇన్కమ్ ట్యాక్స్ పేపర్ చెప్తుంది నువ్వు 10 లక్షలు కడుతున్నావు 20 లక్షలు కడుతున్నావు. ఊరికే తీయం కదా, ఊరికే తీస్తారు ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా చూడండి జాగ్రత్తగా అని చెప్తా ఉన్నారు. దాన్ని ఇప్పుడైతే మా ఏరియాలో ఎక్కడ కూడా తీయటం లేదు. కాకపోతే మరీ ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు 10 లక్షలు 20 లక్షలు ఆదాయాలు కట్టి బెంజ్లో తిరిగేవాళ్ళు అట్టటోళ్ళకి అనవధి పోతుంది. ఇంకా అన్నీ మనం చేయాలంటే ఇంకలో చెప్పేది ఎంత, ఇంకా ఇంటింటికి ఇచ్చేయాలంటే ఇంకంత ఎక్కువ దేశ బడ్జెట్ కూడా చాలదు. రాష్ట్ర బడ్జెట్ కాదు, దేశ బడ్జెట్ తీసుకొచ్చినా కూడా చాలదు ఆ లెక్కలో పోవాలంటే. ఇస్తున్నాం మీరు అర్థం చేసుకోవాలి, మళ్ళీ తీసేస్తున్నామని తప్పు. మోడీ గారు ఏం చెప్పారు, డబ్బు ఉండేవాళ్ళు గ్యాస్ రిటర్న్ ఇవ్వండి అన్నాడు అంటే తప్ప మోడీ గారు ఎందుకన్నారు? డబ్బు ఉండేవాళ్ళు పేదోడికి ఇస్తే ఇంకొక సిలిండర్ ఇచ్చినట్టు అవుతుంది అన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఎన్ని ఉండే దానికి డబుల్ అయినాయి,
మీరు చూడాల్సింది ఎన్ని చంద్రబాబు నాయుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే ఎన్ని పెన్షన్లు, ఐదు లెక్కేయటంలో మీరు ఎంతసేపు కొత్త పెన్షన్లు ఎన్ని ఇస్తాను లెక్కేయటంలే, మీరు ఎంతసేపు తీసేస్తారంటే అంటే బెంచ్ కారుడు కూడా తీసిపోతే ఇంకా కొత్తోడు ఇప్పుడు బతకాలి, కొత్తోళ్ళకి కొత్త పేదోడికి ఇప్పుడు ఇంకా మంచి చేయాలి మనం. నా ఆలోచన పార్టీ ఆలోచన కాదన్నా, దీంట్లో పార్టీ లాగదు, నా వ్యక్తిగత ఆలోచన ఖచ్చితంగా రూల్ ప్రకారం అన్నీ పోతాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ పెన్షన్ ఇస్తున్నది మనమే, జగన్మోహన్ రెడ్డి గారు 100% జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. అంటే మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ అనేది కూడా ఇంకా పూర్తి కాలేదు. ఒక పక్క అమరావతి రాజధాని రైతులు చేస్తున్న దీక్ష ఆల్రెడీ ఏడాది పూర్తయింది. ఆ నేపథ్యంలో నిన్న చంద్రబాబు గారు మాట్లాడిన మాట మీరు వినే ఉంటారు, రేపు రెఫరెండంగా ఎన్నికలకు ముందు వస్తే ఓటమి పాలైతే ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారని ఒక పెద్ద కామెంట్ కూడా చేశారు చంద్రబాబు గారు. రెఫరెండంగా మీరు ఎన్నికలకు వస్తే, మీరు ఎన్నికలకు వస్తే రెఫరెండంగా ఒకే రాజధాని కోరుకోవట్లేదు, జనాలు మూడు రాజధానులు కోరుకుంటున్నారని నిరూపించుకోగలిగితే రమ్మనే ఆయన ఎందుకు కాలాసులు నిలబడి చంద్రబాబు నాయుడు ఓ ఏమో జగన్ దాకొద్దు ఛాలెంజ్ చేస్తాను నేను, ఛాలెంజ్ నేను రిజైన్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి కూడా అరగను, నేను రిజైన్ చేస్తాను, చంద్రబాబు నేను నిలబడదాం, ఏడు రెఫరెండం తీసుకుంది దేశం చిత్తూరు కదా మంది, చిత్తూరులో తేలు దూర ఏడు బొడుకు దూర, ఇక్కడ పొడిచినాత ఇంకో దూర పోదాంబా, నన్ను బొడివేడ, మళ్ళీ దేశం అంత వద్దు రెఫరెండం ఇక్కడ తీసుకుందాం, జిల్లాలో స్టార్ట్ చేద్దాం, కమ్ రా ఇక్కడ స్టార్ట్ చేద్దాం, నా మీద గెలువు, మీరు అడిగిందంటే నేను సమాధానం చెప్తాను, ఇంకొక ఎమ్మెల్యే అట్నే చెప్తారు. నా ఊరు ఇక్కడికి వచ్చినాక చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఆ మాట చాలా ఎన్నే తీసుకుందాం, ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది, ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా జరిపేద్దారా, ఛాలెంజ్ సూపర్, జగన్మోహన్ అడగను నేను, నేను అడగాలి, నేను అడగను చంద్రబాబు నాయుడు కోసం, ఓకే ఛాలెంజ్ తీసుకుంటాం, చిత్తూరు జిల్లా తీసుకుని ఇప్పుడే నిలబడదాం. చిత్తూరు జిల్లా ప్రజలు మూడు రాజధానులు కోరుకుంటున్నారా ఒకే రాజధాని కోరుకుంటున్నారా? రాష్ట్రం అంతా మూడు రాజధానులు నాలుగు ఐదారు గ్రామాలు తప్పితే ఎవరండి కోరుకుంటారు, ఆడ ఆడ ఒక వెహికల్ పోతే ఒక వెహికల్ రాదు, అంటే మనిషికి డెవలప్మెంట్ అన్న ఒకటన్నా, వైజాగ్ చూసినట్టు ఎవరు మాట్లాడరన్న, తప్పన్నా తప్పు. నేను ఎందుకు అన్నానంటే నాకు విజయవాడ వ్యతిరేకం మాట్లాడటంలో నేను కాదు, నేను బెంగళూరులో ఉండేసి వచ్చిన, ఏ ఆడ కూడా మంగళూరు ఉంది, మైసూరు ఉంది, ఎందుకు కాలేదు బెంగళూరు, ఎందుకు అయింది ఏడవల్ని ఆడవుతుంది, మెడ్రాస్ ఎందుకు అయింది, మన బార్డర్లో కోయంబత్తూరు ఎందుకు కాలేదు, తిరుపూర్ ఎందుకు, ఎన్ని ఎందుకు కాలేదు, పెద్ద పెద్ద సిటీస్ మెడ్రాస్ ఏంది, ఏది ఫెసిలిటీ ఎక్కడ ఉంటుందో దాన్ని అవుతుంది. వైజాగ్ ఏంటంటే ఒక సముద్రం, కొండలు, అన్ని జనాభా వచ్చి బతుకుతుంది, ఆల్రెడీ అయిపోయింది, అంత కూర ఉంది, దాంట్లో ఉప్పు అయ్యేస్తే చాలు టేస్ట్ వచ్చేస్తాను. చిత్తూరు జిల్లా ఏడ ఏమీలా పొయ్యే బెట్ల మహానుభావుడు, ఇప్పుడే ఆయన బిర్యానీ బ్రెడ్ తినేనట్టు చూపించేసినాడు, ఆడ కర్మ కాకపోతే ఆడ ఆడంతా అయిపోయింది. జగన్మోహన్ గారు ఉప్పు కొంకు ఏముండవు, ఉప్పు మనం మిరప్పొడి వేస్తే దాని లోపల మసాలా వేస్తే చాలు దేంట్లో వైజాగ్లో, ఏడ విజయవాడలో ఏమీ లే. ఇంకా ఆయన ఇప్పుడు పొయ్యి పెడతాడు, ఆయన ఎప్పుడు ఎప్పుడుకి అయ్యేది దాన్ని దీన్ని పోలికేలేదు. కానీ చిత్తూరు జిల్లా నుంచి చూస్తే వైజాగ్ దూరం కాదా, ఒకవేళ అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే మెడ్రాస్ దూరం కాదా, బెంగళూరులో దూరం కాదా, అనా ఢిల్లీ దూరం కాదా మనక, అనా బాంబే దూరం కాదా, అన్న ఏ రాష్ట్రం వద్ద సెంట్రల్ నుంచి చెప్పన్నా, నాలుగు పేర్లు చెప్పిందాం, నాలుగు పేర్లు చెప్పినేసిపోతాను నేను లేచిపోతాను, ఏ రాష్ట్రం దగ్గర గురించి చెప్పు. అంటే ఈయన చెప్పింది సెంటర్ పాయింట్ చూసి పెట్టాం కదా మేము అమరావతి, మీరు తీసుకెళ్ళేందుకు విశాఖలో పెడుతున్నారని కదా ఆయన అనేది, మేము సెంటర్ పాయింట్లో పెట్టాము అమరావతి రాజధానిని, మీరు ఎందుకు తీసుకెళ్ళి విశాఖలో పెడుతున్నారు, చిత్తూరు నుంచి తీసుకుంటే అది దూరం అవుతుంది కదా అనేది. నేనేమన్నా మాట్లాడితే మీడియాలో ఏమో ఆయన మాట్లాడినాడు, అర్థం కాలన్నా నీకు ఎంత దూరం ఉంటే ఎందుకు మెడ్రాస్లో పోయి నుంచి పర్చేస్ పోతుంది, కాలసులు ఎందుకు కొనుక్కోవా, ఎందుకు బెంగళూరు పోతాం పర్చేసు, నీ కొడుకు పెళ్ళికో నా కొడుకు పెళ్ళికో నా కూతురు పెళ్ళికి ముట్టుకు హైదరాబాద్ పోవాలి, బెంగళూరు పోవాలి, ఎందుకు పోతున్నావా, ఎందుకు దూరమైన ఎందుకు పోతున్నాం మనం, ఎందుకు ఆ డెవలప్ అయిపోయింది, ఆడ అన్ని ఐటెం దొరుకుతుంది, ఆడ ఆల్రెడీ అయిపోయి ఉండదు, ఏడు ఎప్పటికి అయ్యేది, ఇది ఎప్పటికి అయ్యేది, మన దగ్గర అంత ఆర్థిక పరిస్థితి లక్షల కోట్లు ఎప్పుడు డెవలప్, మన పెద్ద పెద్ద దేశాలు వెనక్కి ఉంటాయి, దయ్యాలు కాపురాలు చేస్తున్న కొన్ని దేశాల్లో రాజధానులు కట్టేసి, రాజధానులు కట్టేసి పోక ఏది, ఇదే బాగా సెంటర్ అని చెప్పేసి డెవలప్ అయిందని వదిలేసి డెవలప్ లేని దాన్ని సెంటర్ కట్టేసి నాశనం అయిపోయినారు కొన్ని దేశాలు, అర్థం కాలన్నా. ఏ దేశమైనా సరే అమెరికా కూడా సెంట్రల్లో ఉండదు, ఏ దేశమైనా సరే ఎక్కడ బాగుంటుందో ఎక్కడైతే ఆర్ ఆల్మోస్ట్ అట్మాస్ఫియర్ అన్నీ కలిసి వస్తాయి, సముద్రం అన్నీ కలిసి వస్తాయి వాణిజ్యం అయ్యాను, బ్రిటిష్ వాడు ఏది పెట్టినా కూడా ఆలోచించే పెడతాడన్నా,
మెడ్రాస్ పెట్టుకున్నాడు చిన్నపట్నం అన్న, మెడ్రాస్ పెట్టుకున్నాడు అన్న, అర్థమైందా? అదే మాదిరిగా మనకి ఈరోజు వైజాగ్ కూడా అదే పరిస్థితి అన్న. రాబోయే రోజులు మెడ్రాస్ హైదరాబాద్ని బీట్కునేది ఏదైనా ఒకటి ఉందంటే వైజాగ్. నేను బిజీ బెంగళూరులో బిజినెస్ చేసా, నాకు అన్ని తెలుసు కాబట్టి చెప్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.